హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ సుమారు దగ్గర 400 వీడియోల దాకా బిజినెస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూస్తే మీకు ఏ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలని ఒక అవగాహన వస్తుందన్నమాట. సో అన్ని రకాల వీడియోలు కూడా ఉన్నాయి, తక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు, ఎక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారాలు కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, మీకు బిజినెస్ చేయాలనే తపన ఉండాలి, కానీ చేయడానికి రకరకాల బిజినెస్లు అయితే ఉన్నాయి, చాలా రకాలు. సో మీకు ప్రతి కొత్త రకం బిజినెస్ని కూడా దానిపైన ఒక అవగాహన అయితే ఖచ్చితంగా నేను కల్పించడం జరుగుతుంది, మీకు ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. దీనికోసం కావాల్సిందల్లా మీ సపోర్ట్ మాత్రమే. సో నేను ఇప్పుడు చూపించబోయే మిషనరీ వచ్చి మీకు స్ప్రింగ్ వాషర్ మేకింగ్ మిషన్ అన్నమాట. ముందు ఆ మిషన్ ఎలా పనిచేస్తుందో చూడండి, తర్వాత డీటెయిల్స్ చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిందే స్ప్రింగ్ వాషర్ మేకింగ్ మిషన్. ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇదే అన్నమాట స్ప్రింగ్ వాషర్ అనేది. ఇంతకుముందు నేను గత వీడియోలో చూపించింది వచ్చి మీకు ఫ్లాట్ వాషర్. సో అది ఫ్లాట్ వాషర్, ఇది స్ప్రింగ్ వాషర్, అంటే కాస్త స్ప్లిట్ అయి ఉంటుంది. అక్కడ చూడండి, కాస్త కట్ అయినట్టు. ఇది దేనికి యూజ్ చేస్తారంటే మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది. సో ఈ విధంగా బోల్ట్ నట్ ఉంటుంది కదా, సో దాని మధ్యలో మీకు ఈ స్ప్లిట్ వాషర్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఆ గ్రిప్ అనేది మిస్ ఇదవ్వకుండా ఉండడానికి, టైట్గా ఉండడానికి అవి యూజ్ చేస్తారు యాక్చువల్లీ. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీరు ఇంట్లో మీరు ఫ్యాన్ కానీ బిగించి ఉంటే మీకు ఫ్యాన్కి ఒక నెట్ ఉంటుంది కదా, సో ఆ నెట్ బోల్ట్ దగ్గర రెండు వాషర్లు ఇచ్చి ఉంటారు. ఇటువైపు ఏమో ఫ్లాట్ వాషర్, ఇటువైపు ఏమో స్ప్లిట్ వాషర్ ఉంటుంది. ఏది మనం నెట్ తిప్పే వైపు ఏమో స్ప్లిట్ వాషర్ ఉంటుంది, అదే అటువైపు బోల్ట్ అంటే తల భాగంలో ఏమో మీకు ఫ్లాట్ వాషర్ ఉంటుంది. సో మీరు చూసుంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. దానికే నేను ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇలా దీనికోసం, ఈ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, విరివిగా డైలీ మీరు ఒకవేళ ఇది ఎంత బిజినెస్ ఉండొచ్చు అని చాలామందికి డౌట్ రావచ్చు. ఇంతకు మించిన బిజినెస్ లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఒకసారి హార్డ్వేర్ షాప్లో వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది ఒక రోజుకి ఎలా ఉంది సేల్స్ అనేది. మొత్తం కంపల్సరీ బోల్ట్ నెట్ లేకుండా ఏది కూడా, అంటే ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా కంపల్సరీ, మెకానికల్ సంబంధించిందైనా సరే, ఎలక్ట్రికల్ సంబంధించిందైనా సరే, కంపల్సరీ ఇవి యూస్ చేస్తూ ఉంటారు విరివిగా. సో దానికోసమే ఇది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే సరిపోతుంది. ఇది మిషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. 2.5 లక్షల ఫ్రెండ్స్ మిషన్ ఇది. సో అంటే ప్రొడక్షన్ని బట్టి, ఒక గంటకి ఎంత ప్రొడక్షన్ చేయగలదో దాన్ని బట్టి మిషన్ రేట్ అనేది ఉంటుంది. నేను తక్కువలో మీకు సజెస్ట్ చేస్తున్నాను. దీనికైనా పెద్దది 5 లక్షలు 10 లక్షల్లో కూడా మిషన్ ఉంది. సో ఎవరికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో, కెపాసిటీ, దాన్ని బట్టి మీరు కొనుగోలు చేసుకోండి. నెక్స్ట్ ఈ మీకు స్ప్లిట్ వాషర్ ప్రైస్ చూసుకుంటే కేజీల లెక్కన, అంటే ఎంఎస్ అంటే మైల్ స్టీల్లో తయారవుతుంది కాబట్టి ఇది మీకు కేజీల లెక్కన ఇస్తుంటారు. చిన్నదైతే అంటే మీకు చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, థిక్నెస్ని బట్టి, డైమెన్షన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. మీకు చిన్న చిన్నది, ఇప్పుడు మనం ఫ్యాన్ బిగిస్తాం కదా, సో ఆ ఫ్యాన్ పైప్ బిగించడానికి యూజ్ చేసేది చాలా చిన్నది, ఓకేనా, ఆ ఎంఎం అది అయితే కేజీల లెక్కన ఇస్తుంటారు. మినిమం క్వాలిటీని బట్టి 50 రూపాయల నుంచి 70 రూపాయలు 80 రూపాయలు, ఒక కేజీ 100 రూపాయలు కూడా ఉంది స్ప్లిట్ వాషర్. అదే మీకు కాపర్ మెటీరియల్లో కూడా ఉందన్నమాట స్ప్లిట్ వాషర్స్, అది కాస్త కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది. ఇది కాకుండా మీకు 5 mm 10 mm 15 mm కూడా స్ప్లిట్ వాషర్ ఉంటుంది. అంటే చూడండి, 5 mm థిక్నెస్ అంటే అది ఎంత పెద్దదిగా ఉండాలి. సో అంత పెద్దది అనేటప్పటికి పీసులు లెక్కన, ఒక పీసే 5 రూపాయలు 6 రూపాయలు 3 రూపాయలు ఈ రేటుకి కూడా ఇస్తున్నారు. అంటే ఆ 5 mm 10 mm 15 mm 20 mm ఇది, సో అది చాలా పెద్దది అనమాట అది. సో ఆ నెట్ బోల్ట్ ఎంత పెద్దది ఉంటుందో దాన్ని బట్టి మీకు ఆ వాషర్స్ కూడా మారిపోతూ ఉంటుంది.
కేజీ లెక్కన ఇవ్వచ్చు ఇది. సో మెషిన్ అయితే మనకి ఒకటే, దాంట్లో పెట్టే మెటీరియల్ రా మెటీరియల్ ఎంఎం అనేది థిక్నెస్ అనేది మారుతూ ఉంటుంది. మనకి ఏది ఎక్కువ ఆర్డర్స్ పోతున్నాయో దాన్ని బట్టి మనం కొంటూ ఉంటాం. సో మీకు నేను మిషన్ ఇది అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. హార్డ్వేర్ బిజినెస్ ఫెయిలియర్ అవ్వని బిజినెస్లో హార్డ్వేర్ బిజినెస్ కూడా ఒకటి. ఇప్పుడు వరకు హార్డ్వేర్ బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు లేరు. దాని గురించి నేనైతే వీడియో చేయలేదు, హార్డ్వేర్ షాప్ గురించి కూడా విరివిగా నేను భవిష్యత్తులో వీడియో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక్కవేళ ఇన్ కేసు మీకు కావాల్సింది 2.5 లక్ష ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ 1 లక్ష అవసరం అవుతుంది, 3.5 లక్ష. ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే ఇద్దరు పార్ట్నర్షిప్లో కలిసి కూడా చేయొచ్చు, బట్ పార్ట్నర్షిప్ కలిసి చేయడంలో తప్పేం లేదు అమౌంట్ మీ దగ్గర లేనప్పుడు. కానీ ఒకటి ఇద్దరు ఆలోచనలు కూడా కలవాలి అన్నమాట, ఒకేలా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు దీంట్లో సక్సెస్ సాధించగలరు. సో ఇద్దరు ఆలోచనలు కరెక్ట్గా ఉన్న వ్యక్తులు కలిసి పార్ట్నర్షిప్లో చేయొచ్చు. ఈ బిజినెస్ కన్నా ప్రాఫిటబుల్ బిజినెస్ ఎక్కడ ఉండదు. మీకు 50% ప్రాఫిట్ ఉంటుంది, ఒక 10-15% మీరు ట్రాన్స్పోర్ట్కి కానీ ఇతర లేబర్ ఛార్జెస్ కానీ తీసేసినా కూడా మీకు 135,000 ప్రాఫిట్ ఎక్కడికి వెళ్ళదు. అంటే మీకు నెలకి 4 లక్షల రూపాయలు ప్రొడక్షన్ ఉన్నా కూడా 140,000 ఎక్కడికి వెళ్ళదు అనమాట. దీన్ని మార్కెటింగ్ చేయడం కూడా చాలా సులువు. మీరు లోకల్ హార్డ్వేర్ షాప్లో మెల్లగా మొదలు పెడితే ఆటోమేటిక్ మీకు ఖాతాలు అనేది వస్తాయన్నమాట. ఒక 2-3 మంత్స్ పోగానే వస్తాయి, ఎత్తగానే రాదు ఏది కూడా. సో ప్రయత్నమే విజయం అనమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.